అదే అరవై పట్టు పావుకు లేవు. అబ్బా తోకం సరిగా లేదు, ఈ చేతుంది ఆ చేతుంది. శబాస్ బిడ్డ, ఈ కపాలగాడి కూతురు అనిపించడం మళ్ళా. అయ్యా వచ్చినావా? వచ్చిన బిడ్డ, నీ లగ్గానికి పైసలు కూడా తెచ్చిన మళ్ళా. లగ్గం లగ్గం, పొద్దుకొక పెళ్ళంటా పొద్దుకొక జైల్లోకి వెళ్తావు. ఇక వెళ్ళను, నిన్ను గొప్పోడికిచ్చి లగ్గం చేసేదాకా నేను వెళ్ళను. నీ మీద ఒట్టు మళ్ళా, ఇదిగో తీసుకో. సంతాపం సంతాపం, పాపం పాపం. అవినీతికి శిక్ష, నీతికి రక్ష. దేవుడిలా తీర్చుకున్నాడు పాపం కక్ష. కరో ఇది అదే అంటే ఏమిటండి? పక్షివాతం, పక్షులను పెట్టిన బాధలకి ఫలితం. నువ్వు ఊరుకోవయా పెద్ద డాక్టర్ అయినట్టు. బాబు పక్షవాతానికి ఏదో పావురాలు ఎత్తు తాగాలంటారు. ఇదిగో సూరమ్మా, కాకులు చంపి కాళ్ళు ఎదురు పోగొట్టుకున్నాను, ఇక పావురాయలు కూడా ఎక్కడ చంపాను. ఎంత గొప్ప పోతుందయ్యా నీది. ఇదిగో ఈ జబ్బుకి పచ్చం చాలా ముఖ్యం. రోజుకు ఒక లోటాడు గంజి తప్ప ఇంకేమీ ఇవ్వడానికి వీల్లేదు. అది ఉప్పు లేకుండా చెప్పుతా. నీకు చెప్పులు కూడా ఎందుకయ్యా, మళ్ళీ లేచి నడుస్తావా ఉన్నానా? అధ్యక్ష ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు, వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. అదేంటండి ఈ మనిషిని వదిలేసి అప్పుడే వెళ్ళిపోతారా? అలా కాదయ్యా, ప్రాణాలతో పని. ఇదిగో చూడండి, ఎవరు కూడా ఇతన్ని ఈ మంచాన్ని లోపలికి తీసుకెళ్ళొద్దు, ఇక్కడే ఉంచండి. ఇతని కోసం ప్రత్యేకంగా ఒక కంచం గ్లాసు పెట్టండి. ఏది పోసినా అరగజం దూరం నుంచి పోయాలి. అరిచచ్చినా ఎవరో దగ్గరికి వెళ్ళకూడదు, ప్రాణాలతో పని. వస్తాను కాసులయ్యా. నువ్వు నాతో పోటీ చేద్దాం అనుకున్నావు, కానీ భగవంతుడు ఇలా చేశాడు, నేను ఏకగ్రీవంగా గెలుస్తాను. ఇదిగో నీ శిలా విగ్రహం ఊరి నడిబొడ్డున వేయిస్తాను నువ్వు పోయాక. అధ్యక్ష ఇప్పుడైనా చందా ఇస్తాడేమో. వద్దు పదరా, చందా అడిగితే వెంటనే తస్తాడు. పద సూరమ్మా. బాబోయ్ నేను ఇంకా చాలా కాలం బతకాలనుకుంటున్నాను. బాబా బాబా ఆయన వద్దన్నాడుగా. అమ్మో 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 అమ్మో, నన్ను ఇలా దిక్కులేని పక్షం చేస్తారా? ఆ తులసమ్మ చేసిన అన్యాయానికి నాకు ఈ శిక్ష జరగవలసిందేరా? నాళ్ళు ధర్మరాజు లాంటి ధర్మారావు గారు మనకి ప్రెసిడెంట్ గా ఉన్నారు కనుక మన పంచాయతీలు ఏ పొరు పెచ్చులు లేకుండా నడుపురాగలిగారు. ఈసారి మీరు ఈ బాధ్యత వహించక తప్పదు రావు బాబు. ఈ పదవులన్నా రాజకీయాలన్నా నాకు గెట్టవు, కానీ గ్రామక్షేమం కోసం మీరు ఎన్నికల్లో నిలబడక తప్పదు. ఏట్లు నిలబడాలి ఉరుగడా? ఏం తెలుసు మీకు రాజకీయం? మంచి చెడ్డ లేకున్నాను బాబు. రవి బాబు, గాంధీ గారు మోహన్ చూసి మొట్టమొదట నీ ఇంటికే వచ్చి నీ కాళ్ళ మీద పూలేసి మరీ అడిగాను నన్ను సపోర్ట్ చేయమని. గొప్ప ఛాన్స్ వచ్చింది ఇవాళ నాకు. దేవుళ్ళు లాంటి ధర్మారావు బాబు గారు పోయారు, నాతో పోటీ చేయాలనుకున్న కాసులే మనసానబడ్డాడు. అంచేతను ఇప్పుడు నువ్వు అడ్డం తప్పుకుంటే నేను ఏకగ్రీవంగా ఎన్నికవుతాను, మన ఊరికి గవర్నమెంట్ బహుమతి ఇస్తుంది, కొన్ని వేల రూపాయలు వస్తాయి. అంచేత నువ్వు సపోర్ట్ చేయి ఈ ఒక్కసారికి, మళ్ళీ నా ఛాన్స్ నాకు జన్మలో రాదు. నేనేం కావాలని కోరుకోవట్లేదు చందారావు గారు, ఈ ప్రజలే బలవంతం చేస్తున్నారు. అబ్బా ప్రజలకేటయ్యా, వాళ్ళకి ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిగితే వాళ్ళకేం ఒరగదు. అంచేత మనలో మనకు పోటీ పెట్టేసి ఉభయల దగ్గర తినేసి మన నెదవులు చేసేస్తారు, అది ప్రజలకు కావాల్సింది. అంచేత వాళ్ళ గొడవ నీకు వద్దు. నీకేదయ్యా కుర్రాడివి, నీకు బోల్డ్ భవిష్యత్తు ఉంది. ఏదో ప్రెసిడెంట్ డిగ్రీ ఏంటి, ఎమ్మెల్యే అవుతావు, ఆ తర్వాత మంత్రి కూడా అవుతావు. నా సపోర్ట్ నీకు ఉంటుంది కదా. పెద్దోడిని, నా టైం అయిపోయింది, ఈ ఛాన్స్ నాకు మళ్ళీ రాదు, నాకు ఇచ్చేయి. పైగా ఇదే వ్యవసాయమా? నువ్వు జల్లేసే ఇత్తనాలకి పంట పండేసి ఇంటికి వచ్చేయడానికి రాజకీయం అంటే పెట్రోల్ కాదు నీళ్లతో నిప్పి వెలిగించాలి, కాళ్ళు పట్టుకుని తలకాయలు నరికేయాలి, కడుపులో కత్తులు పెట్టుకుని ఆప్యాయంగా కౌగిలించేసుకోవాలి, కాలువ మీద ఒంతిని కట్టడం కాదు ముందు ఒంతిని కట్టించి తర్వాత కాలువ తవ్వించాలి. ఇంత గొడవ ఉంది రాజకీయం అంటే. ఆయన మాట విని మమ్మల్ని అన్యాయం చేయకు బాబు, మీరే నిలబడాలి. సరే మీ ఇష్టం, ప్రజల మాట నేను కాదనలేను చందారావు గారు. మాటలతో లాభం లేదు. అమ్మాయి మా కపాలిగా లోపల ఉన్నాడా? ఉన్నాడా. మీ నాన్న నేను ఫ్రెండ్స్లే. అబ్బాయి నువ్వు ఇక్కడుండు, నేను మాట్లాడొస్తా. ఏం పర్వాలేదు, సరుగు పక్కనుందిగా. ఏం పిల్ల నీ పేరేంటి? బకాళి. అమ్మ నీ అమ్మ బకాసుడే. ఏం బిడ్డ
చౌడా, నా పేరు కులేబకాలి. అమ్మని అమ్మ, సంతోషాపరంగా మంచి పసందుగా ఉంది నీ పేరు. మామూలు పెట్టావా? నేను పేదరు చందర్రావుని, చందర్రావు నీ జైలు మేటి పేదరావు. ఓరి ఓరి నీ అమ్మ, ఎంత మారిపోయినా బిడ్డ, బొంప తీసి మంత్రి గిట్ట కాలేదు కదా? లేదు పేదరు, మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా కాలేదు. నువ్వు జైలు నుంచి విడుదలయ్యావని తెలిసింది, కొండంత ధైర్యం వచ్చింది. నువ్వు నాకు ఉపకారం చేయాలి పేదరు. నేనేం చేయగలను బిడ్డ? పీకలు తీయగలను కానీ పదవులు ఇప్పించగలను. పీకిలకి పదవులకి కర్రకి జెండాకి ఉన్న సంబంధం ఉంది. నాకు సాయం చేస్తాను మాటి, ఆ తర్వాత సంగతి నేను చెప్తాను. చేద్దామల్లా, చెప్పు. ఈ మందులోకి ఒక శాపము గెంచి పెడతా ఏంటి? వంగు, నీ వీపు మీద వేయించి పెడతా. అమ్మ నీ అమ్మ. సరే చూడు మళ్ళా, ఆడు తవ్విన బావిలోనే గాడి శవాన్ని గక్కడే పూడ్చి పెడతా. నువ్వు వాడు అర్థం లేకుండా చేసి పెట్టు. నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవుతాను, వాడు సమాధి మీదే పంచాయతీ ఆఫీస్ కూడా కడతాను. రే బోస్ పాప. వస్తున్నాను. కపాలి నా సుపుత్రుడు. నమస్కారం. ఓర్ నీ అవ్వ, చూడటానికి గండ్ర గండ్రలా ఉన్నాడు నీ కొడుకు.